హలో వ్యూర్స్ వెల్కమ్ టు లియో న్యూస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ ఫిల్మ్ రైటర్ అండ్ సీనియర్ స్క్రిప్ట్ డాక్టర్ తోట ప్రసాద్ గారు తోట ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే సర్ గారు ప్రసాద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు సమాజంలో చాలా కీలకంగా ప్రస్తుతం అసలు మానవత్వం మంట కలిసిందా అనే విధంగా జరిగిన సంఘటన గురించి మీతో చర్చకి ఈరోజు నేను మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది సార్ సార్ అసలు ఈ మూఢ నమ్మకం అంటే ఈ సినిమాల ఇంపాక్ట్ ఈ మూఢ నమ్మకాలపైన ఏ విధంగా ఉందని అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి మాట్లాడుకుందాం అంటే సినిమాల కన్నా కూడా మనుషుల్లో ఉన్న బల భయాలు బలహీనతల వల్లే ఇటువంటి మూఢభక్తి అనేది ఏర్పడుతుంది ఓకే అంటే భక్తి అనేది ఎవరి నమ్మకం నమ్మకం అనేది ఏంటి అంటే కొంతమంది వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం ఉంటే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్మి దేవుడు ఆలంబం తీసుకుని మంచి చెడుకు భయపడడం కోసం ఒక మతానో దైవత్వానో వాళ్ళు ప్రాతిపదిగా పెట్టుకుని ముందుకు వెళుతూ ఉంటారు ఈ మూఢభక్తి వల్ల ఇలాంటి ఉన్మాద చర్యల వల్ల మూర్ఖత్వం వల్ల ఏమవుతుందంటే అటు ఆచారాల మీదో మతం మీదో ఒక తీరని కలంకం ఏర్పడుతుంది అంటే మూఢభక్తిని ఇలాంటి పిచ్చి పనుల్ని చేస్తుండడం వల్ల ఏంటి అంటే జనాలు దేవుడినో లేక మతానో కూడా నిందించే పరిస్థితులు ఏర్పడతాయి సో ఇది ఎందుకు ఏర్పడిందని సినిమాల కారణం కాదు సినిమాలు చాలా తక్కువ పరిధిలోనే ఉంటాయి అంటే ఉదాహరణకి క్షుద్రవైద్యం మీద కావచ్చు మంత్రతంత్ర ప్రయోగాల మీద మన తెలుగులో కానీ వచ్చిన సినిమాలు చాలా తక్కువ కానీ ఏమవుతుంది అంటే మతాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని వాడుకుందాం కొంతమంది వ్యక్తులు అంటే ఎంతమంది నమ్ముతారో నమ్మరు అని చెప్పలేను కానీ మనం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం దేన్ని ఇన్వైట్ చేస్తే అదే మన దగ్గరికి వస్తూ ఉంటుంది సో మనకేంటి అంటే ఉదాహరణకి మీరు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించండి మీ కష్టాలు తీర్తాయని ఎవరైనా చెప్పారనుకోండి మన ఇంట్లో మనకు దేవుడు దండం పెట్టుకుంటాం మనకేంటి అంటే అన్ని ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అంటే ఒక పదేళ్ళు పాతికేళ్ళు దేవుడిని పూజిస్తే నీ కోరి అప్పుడు నేను ముసలాన్ అయిపోతాను అప్పుడు నా దేవుడిచ్చిన కోరిక తీర్చడానికి అర్థమేంటి నాకు ఇప్పుడు అనుకోండి రాత్రికి తీరిపోవాలి ఇలాంటి అత్యాస పరులు ఇన్స్టెంట్గా నాకు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు వాడు ఎవడో వచ్చి కనికట్టు చేస్తే ఎదురుగా పెట్టిన యాభై లక్షల రూపాయలు యాభై కోట్లంతా నమ్మే మూర్ఖులు ఉన్నారు అంతంత వ్యాపారాలు చేస్తారు అంత డబ్బులు సంపాదిస్తారు సమాజంలో చదువుకుని ఉంటారు ఇది అత్యాస కాకుండా ఇంకొకటి ఏంటి అలాగే ఏంటి అంటే ప్రాణం అనేది ఒకసారి పోతే తిరిగి రానిది అది ఎవరికైనా సరే ఎందరో మహానుభావులు అంటే మన గురువులుగా పాప భావించే ఎంతోమంది ఆధ్యాత్మిక వేత్తలు కావచ్చు స్వామీజీలు కావచ్చు వాళ్ళందరూ ప్రాణంపై వాళ్ళు ఎప్పుడు తిరిగి రాలేదే అవును సో అలాంటప్పుడు వాళ్ళకే సాధ్యం కానీ ఎవరైతే భగవంతుడికి దూతలు అంటామా వాళ్ళకి నమ్ముకున్న గురువులు అంటామా వాళ్ళ ప్రాణాలు తిరిగి రానప్పుడు సామాన్యులు ప్రాణాలు తిరిగి వస్తాయని ఎందుకు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తే కనుక చిత్తూరు జిల్లాలో చాలా హృదయ విదారకమైన సంఘటన జరిగింది అంటే సొంత తల్లిదండ్రులే కుమార్తెల్ని హతమార్చారు అంటే డబ్బులతో కొట్టి రాగి చెంబులు నోట్లో కుక్కి డంబులతో కొట్టి అండ్ ఇంకొక అమ్మాయిని అంటే వాళ్ళిద్దరిని కూడా చాలా కిరాతకంగా తల్లిదండ్రులు చంపారు వాళ్ళు ట్రాన్స్లో చంపారు ఏ కన్న తల్లి ఏ కన్న తల్లి ఏ తండ్రి కూడా కూతుళ్ళను కానీ కొడుకులను కానీ అసలు ఇంతవరకు చరిత్రలో లేదు కానీ ఈ మూఢనమ్మకాలనే నెపంతో అంటే అతిగా ఆరాధ్యం చేయడం వల్ల కానీ లేకపోతే ఈ క్షుద్ర పూజల వల్ల కానీ వాళ్ళిద్దరిని చంపేయడం జరిగింది చాలా అంటే అది మనం గనక తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది సరే ఈ ఇంపాక్ట్ ఇక్కడి వరకు ఉంటే వాళ్ళ తండ్రి కూడా ఆ కొత్త ఇంట్లో పూజలు అన్నీ చేయించి అవన్నీ చేయటం ఇదంతా అసలు మీరు ఏ విధంగా మనం అనలైజ్ చేయొచ్చు అంటారు ముందు సంఘటన గురించి తలుచుకుంటేనే చాలా క్రూరంగా జుగుప్సాకరంగా హృదయ విదారకంగా ఉంది నిమ్మకాయలు తప్పడం అనేది ఏంటి అంటే ఇప్పుడు తాంత్రిక విద్యలో కొంతమంది నిమ్మకాయలు వాడతారు అవును దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనం కొత్త కారో బైకో కొంటే వాటికైనా చక్రగా నిమ్మకాయలు తొక్కిస్తాం ఎందుకంటే యాక్సిడెంట్ జరగవో లేక పోతుందో అని దాని ఉన్న కారణం ఏంటి అంటే ఇదివరకు మన వాహనాలంటే అయితే ఎద్దు బళ్ళు లేదా గుర్రాల బళ్ళు జట్కా బళ్ళు సో గుర్రాలకు కానీ ఈ ఆ ఎద్దులకు కానీ నడిచేటప్పుడు ఈ ముళ్ళు గుచ్చుకునో రాళ్ళు గుచ్చుకున్నో వాటికి కాళ్ళు గాయపడతాయి కాబట్టి బండి బయలుదేరే ముందు వాటి పాదాలకి నిమ్మకాయలు పెట్టి తొక్కమని చెప్పేవాళ్ళు అవి ఏంటి అందులో నిమ్మరసం యాంటీబయాటిక్గా పనిచేసి ఆ పుళ్ళుని మానుపుతుందని సో ఎడ్ల బళ్ళకి గుర్రాల బిలికి అలవాటు నిమ్మకాయలు తొక్కించడం అనేది ఇవాళ మనం ఫారిన్ కారు తెచ్చుకున్న ఫోర్ వీలర్ తెచ్చుకున్న నిమ్మకాయ ఆనవాయితీగా మారిపోయింది ఇప్పుడు నిమ్మకాయలు తొక్కించడం వల్ల కారుకి వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఒక నిమ్మకాయ తొక్కేమని మనం భయపడడం అనేది అర్థం లేని భయం ఈ భయం ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే మన చుట్టుపక్కల సమాజంలో దీని గురించి ప్రచారం చేసేవాళ్ళు అంటే ఏంటి అంటే దేవుని మార్కెటింగ్ చేసుకుని బతికే వాళ్ళు కొంతమంది ఉన్నట్టే ఈ క్షుద్ర విద్యల గురించి భయపెట్టి జనాన్ని వసూలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అటు తమ్ కేరళలో ఈ తాంత్రిక దాని గురించి బాగా ప్రాక్టీస్ చేసి మాట్లాడే కొంతమంది వ్యక్తులు ఉన్నారు తమిళనాడులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్లో కూడా కొంతమంది వేరే మతం తాలూకు వ్యక్తులు కూడా ఇటువంటి భయాలని వాటిని బాగా ప్రచారం చేస్తున్నారు అంటే మనుషులకి ఏంటంటే రకరకాల కష్టాలు ఎక్కువై అటు నుంచి బయటపడలేక ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఇలాంటి వాటికి ఇమ్మీడియట్ రిజల్ట్ కోసం ఒక ఇన్స్టాంట్ ఒక రిజల్ట్ కోసం వీళ్ళని ఆశ్రయిస్తున్నారు వాళ్ళని భయపెడుతున్నారు అంటే మనసు బలహీనమైనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు పిల్లల్ని చంపడం చాలా కిరాతకమైన పని కానీ కొన్నేళ్ల క్రితం భక్త సిరియాలన్న సినిమా వచ్చింది ఒక నూన్ షో కింద వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఏంటి క్యూలు గట్టి హౌస్ఫుల్ చేశారు ఆ సినిమా ఆ సినిమా ఒక బసవపురాణంలోనే ఒక కథ ఏంటి అంటే తన కొడుకుని వచ్చిన అతిథికి నరమాంసం ఇవ్వడానికి చంపేసి ఇస్తే అనేది ఇది ఒక కల్పన అలాగే భక్త కన్న తన కన్ను ఇస్తే ఇంకొక కన్ను వచ్చింది అనేది సో ఇలాంటి కథలు పుట్టడానికి కారణం ఏంటంటే జనంలో మూడభక్తి పెంచడానికి కాదు దీని వెనక కొంత చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటి అంటే మన భారతదేశంలో ఒక ఎనిమిదో శతాబ్దం నుంచి తురుష్కులు అనేవాళ్ళు విదేశీలు దండెత్తు రావడం ప్రారంభించారు దండెత్తి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సా మొత్తం భారతదేశం అంతా ఒకటిగా లేదు రకరకాల సంస్థానాలు సామ్రాజ్యాలతో ఉంది వాళ్ళ ఐక్యత లేదు ఎక్కడ ఏ ప్రాంతానికి వస్తే అక్కడ ఆ మేరకే తిరుగుబాటు లేక ఆ మేరకే లొంగుబాటు ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళు నడిపించే ఒక శక్తి లేకుండా పోయింది ఆ టైంలో ఏంటి అంటే బౌద్ధ జైన మతాలు అనేవి కూడా ఏంటి అంటే అంతవరకు జరిగిన రక్తపాతానికి హింసకి వ్యతిరేకంగా జంతుబలు వద్దు లేక హింస వద్దు అనుకుంటూ ఒక ప్రబోధాలు మొదలుపెట్టారు ఆ ప్రబోధాలకు కొంత నిజం ఉంది వాస్తవికత ఉంది కానీ ఏంటి అంటే మనం ఎదుటి వ్యక్తి కూడా మన సామరస్యంగా ఉన్నప్పుడు మన అనుకూలంగా ఉండడంలో తప్పు లేదు కానీ ఎదుటి వ్యక్తి మన మీద కత్తి దూయడానికి వచ్చినప్పుడు తల అర్పించడంలో మూర్ఖత్వమే సో అటువంటి పరిస్థితులు ఏమైంది అంటే జనాల్లో ఒక ఆత్మత్యాగానికి స్థిరపడడం కోసం వాళ్ళని కొన్ని రెచ్చగొట్టడానికి ఒక దేవుణ్ణి లేక దైవశక్తినో మతాన్నో ఆలమంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడేవి పది పదకొండు శతాబ్దాల్లో అప్పుడు దేశాన్ని విధించిన రెండు సమస్యలు ఏంటంటే ఒకటి అహింస మార్గంలో మన శత్రువులను ఎదిరించలేకపోవడం రెండోది భారతదేశంలో కుల వివక్షత అనేది చాలా ఎక్కువైపోవడం అందులో వైష్ణవంలో ఏం చేశారు అంటే అందరినీ కలుపుకొని రామానుజాచార్యుల వారు నారాయణ అనేది గోపురం ఎక్కి అందరికీ ఉద్బోధించారు మొత్తం పర్యటన చేశారు అలాగే మన పల్నాడులో బ్రహ్మనాయుడు ఏమైనా అంటే చాపకూడు పంక్తి భోజనం పెట్టి అందరూ కలిసి చేయాలంటూ ఒక బంది బంధులు అనేది ఏర్పాటు చేశాడు అంటే ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళతో కలవని పరిస్థితుల్లో అలాగే వేరసమయంలో కూడా ఏమైందంటే లింగధారులు అంటే లింగం ధరించిన వాళ్ళందరూ ఒకే కులం వాళ్ళ కులం ఏదైనా కానివ్వండి వాళ్ళ వృత్తి ఏదైనా కానివ్వండి లింగం ధరించిన వాడు ఏ కులమైనా కూడా సమానం అంటూ కర్ణాటక చెందిన ఒక బసవన్ననైనా ఒక అనుభవ మంటమను ఏర్పాటు చేసాడు సో ఆ టైంలో చివరికి ఆయన చనిపోయిన స్థితి కూడా ఏర్పడింది అదంతా వేరే కదా సో ఆ బసవుడు గురించి మన పాల్కూరికి సోమనాథుడు బసవ పురాణం పండిత వీరారాజ పండితారాయ వీరారాజ చరిత్ర లాంటి పుస్తకాలని రాశాడు సో ఆ సందర్భంలో వచ్చినవి ఈ కథలు ఈ కథలు ఏం చేశారు అంటే మనం భగవంతుని నమ్మి ప్రాణత్యాగం చేస్తే భగవంతుని మనకి తిరిగి ప్రాణం పోస్తాడు అంటే నువ్వు చెయ్యిస్తే చెయ్యి వస్తుంది కన్ను ఇస్తే కన్ను వస్తుంది తల ఇస్తే తల వస్తుంది ఇలాంటి వాళ్ళని ప్రబోధించారు వాళ్ళ ఉద్దేశం మూఢనమ్మకం పెంచడమో లేక జనాలు మూర్ఖుల్లో చచ్చిపోవడమే కాదు అంటే ఇప్పుడు మన శ్రీశైలం దివ్యక్షేత్రం ఉంది పుణ్యక్షేత్రం అక్కడ వీరపాండభవని ఎప్పటికే ఉంది మీరు అక్కడ చూస్తే అక్కడ ఒక నోటీస్ బోర్డు లాంటి ఉంటుంది అంటే కొన్ని శతాబ్దాల క్రితం అక్కడికి వచ్చి జనాలు వాళ్ళ కాళ్ళు చేతులు నడుక్కొనేవాళ్ళు ఎందుకంటే కాలు ఇస్తే మళ్ళీ తిరిగి కాలు వస్తుందని ఇస్తే వాళ్ళకి తిరిగి చెయ్యి వస్తుందని ఇలాంటి మూఢనమ్మకాల్లో ఉండేవాళ్ళు త్వరలోనే ఈ మూఢనమ్మకాల నుంచి సమాజం బయటపడింది వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ప్రబోధించిన ఉద్దేశం వేరు చెప్పిన కథల వేరు జనం అర్థం చేసుకుంది వేరు ఈ మూడింటి మధ్య వ్యత్యాసం వల్ల ఒక ఆత్మత్యాగానికి బదులు ఒక మూర్ఖత్వంగా ఇంకోళ్ళ ప్రాణాలు తీసుకోవడమో ఒక అవయాలను ఖండించుకోవడం అనేది జరిగింది సో ఆ స్థితి దాటి భారతదేశం బయటపడింది సమాజం ముందడుగు వేసింది అయినప్పటికీ ఏం చేశారంటే ఈ మూఢ నమ్మకాలను పెట్టుకుని కొంతమంది క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు కావచ్చు లేదంటే వాళ్ళ బలహీన మనస్కులు కావచ్చు ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు అయితే ప్రసాద్ గారు మీరు ఇప్పటివరకు వరకు చెప్పిందంతా చాలా బాగుంది అంటే మీరు ఒక ఏన్షింట్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగిన మోడర్న్ వరకు చాలా చక్కగా చెప్పారు అయితే సినిమాల ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటే చాలా మటుకు సినిమాలు మనం చూస్తే కనుక ఆ ఇంపాక్టు ఇప్పుడున్న ప్రెసెంట్ ఎవరైతే బయట ఆ సినిమాలు చూసే వాళ్ళపైన ఉందని మనం ఎందుకు అనుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నిమ్మకాయలు అందాక మీరు చెప్పింది చాలా ఫ్యాక్ట్ చెప్పారు అసలు ఈ రోజు వరకు అది ఈ విషయం చాలామందికి తెలియదు అంటే నిమ్మకాయలు గుర్రాల కింద ఎద్దుల కింద పెట్టిస్తే యాంటీబయోటిక్గా ముళ్ళు బయటకు వస్తాయి అన్న విషయం తెలీదు కానీ ఒక దిష్టి అనేది పోతుంది అనే ఉద్దేశంతోనే అది పెట్టడం ఓకే ఓకేనండి కానీ ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సినిమాలు కూడా వాళ్ళ క్రియేటివిటీ ఈరోజు మానవ మనుగడకే ఒక పెను ముప్పు తీసుకొస్తుంది అని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు ఎందుకంటే సినిమా ప్రభావం డెఫినెట్గా ఉంటుంది అంటే ఒకటండి సినిమా చూసిన తర్వాత అటువంటి క్షుద్ర విద్యను నమ్మడం అనేది జరగదు ఒక వ్యక్తి చెప్పింది నమ్ముతారు ఉదాహరణకు రామన్ పాలన్స్కి ఆయన రోజుమేరీస్ బేబీ అని సినిమా తీశాడు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చింది అందులో ఏంటంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ సైతాన్ కొడుకు పుడతాడని నమ్ముతూ ఉంటారు ఒక అమ్మాయి రోజ్మేరీ ఆవిడకి ఒక సైతాన్ ఆవిడ కడుపులో పెరుగుతుందని చెప్పి మొత్తం అందరూ ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు సో దాని నుంచి ఇన్స్ ఇన్స్పిరేషన్తోనే ఎండమూరి వీరేంద్రనాథ్ అనే నవలు రాశారు సో ఒక సైతాన్ పుడతాడు ఒక సైతాన్ ఉంటాడు అనేది మన ఇక్కడ హిందూ మతంలో ఎలాగ ఉన్మాద పరిస్థితులు ఉన్నాయో క్షుద్రశక్తులు నరబలుడు లాంటి అలాంటి పిచ్చి చేష్టలు ఏవైతే ఉన్నాయో ఇతర చోట్ల కూడా ఉన్నాయి వాటి మీద ఇప్పుడు ఆ మధ్యకాలంలో అమెరికాలో పదిహేను వేల క్రితం ఒక మత ప్రబోధకుడు తనతో పాటు సామూహిక ఆత్మాహుతి చేసుకుంటే వాళ్ళకి స్వర్గానికి వెళ్తారు అంటే అలా చేసిన వాళ్ళు మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నా మానసిక స్థాయి ఎలా ఉంటుంది అనేది ముఖ్యం మనం చదువుకునే సర్టిఫికేట్లు కాబట్టి కామన్ సెన్స్ చాలా ముఖ్యం ఇప్పుడు నిజంగా దిష్టి అంటే ఏంటి ఒక నరఘోష ఎదుటివాడు చూపు ఇంట్లో చాలా రకాల ప్రక్రియలు ఉంటాయి ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు లేక గుడ్డ తీసి దిష్టి తీస్తూ ఉంటారు లేక ఏదో మిరియాలు తొక్కిస్తూ ఉంటారు లేక ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే నమినా నమ్మకపోయినా కూడా నరఘోష దిష్టి ఇలాంటివి తగిలితే కొంతమంది సాధువులు కావచ్చు ఫకీర్లు కావచ్చు అంటే మీకు తెలుసు చాలామంది దర్గాల దగ్గరికి తాజలు కట్టించుకుంటారు ఫకీర్ల దగ్గర విభూతి పెట్టించుకుని ఉంటారు అందులో ఏమి క్షుద్ర విద్యలు ఉండవు అవి పెట్టినప్పుడు ఏంటి అంటే ఒక గాలి అనేది ఒక ఒక వైరస్ లాగా ఒక గాలి అంటే నడు చూపు కావచ్చు దృష్టిలో అనేది తగిలినప్పుడు ఒక మంత్రం చదివిచ్చి ఆ బొట్టు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అతనిలోంచి ఒక ఆవలెంత వస్తుంది ఈ చాలాసార్లు వాళ్ళు సరైన సాధువులు ఫకీర్లు అయితే మీరు గమనించి చూడండి సో ఆవలెంత వస్తే ఏంటి అంటే వాళ్ళ దృష్టి ఉన్న ఒక చెడు కావచ్చు దృష్టి కావచ్చు తొలగిపోతుంది ఇది తరతరాలుగా మన భారత సమాజంలో అన్ని మతాలకే ఉన్న నమ్మకం ఇది ఇందులో హానికరమైనది ఏమీ లేదు ఒక విభూతి పెట్టుకోవడము ఒక తాయెత్తు కట్టుకోవడంలో మూర్ఖత్వం లేదు కానీ ఒక మూర్ఖత్వం కోసం ప్రాణాలు నిస్సందంగా ఖండించదగ్గ చర్య దానికి ఏంటి అంటే వాళ్ళలా మారడానికి కారణాలు ఏమంటే ఒక లిటరేచర్ ఉందా ఒక పుస్తకం ఉందా పుస్తకాలు చదివి వాళ్ళు ఇలాగ అనుకుంటున్నారా వాళ్ళు చెప్పారు ఏది కలియుగం అంతపై సత్యయుగం వచ్చేస్తుంది శివుడు వచ్చేస్తాడు అలాంటి మాటలు మాట్లాడారు వాటి గురించి పురాణాల ప్రకారం చూస్తే ఆ లెక్క ప్రకారం చూస్తే రెండు కల్పాలు ఉంటాయి ఒకటి బ్రహ్మ వరాహ కల్పం ఇంకోటి శ్వేత వరాహ కల్పం ఇప్పుడు నడుస్తుంది శ్వేత వరాహ కల్పం దాంట్లో పద్నాలుగు మనవంతరాలు ఉంటాయి ఆ మనవంతరాల్లో ఈ నాలుగు యుగాలు సత్యయుగం ద్వాప త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఏదైతే ఉన్నాయో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు సార్ పునరావృతం అవుతూ ఉంటాయి ఓకే సో అలాగా రిపీట్ అయినప్పుడు ఇంత త్వరగా కలియుగాంతం అనేది జరగదు అంటే మనం ఏంటి పురాణాల లెక్క ప్రకారం చూస్తే కలియుగాంతం అనేది కాదు సత్యం అనేది ఇలా నరబలు వల్ల రాదు మొత్తం ఒక ప్రళయం సంభవించి అది బైబిల్ కావచ్చు ఖురాన్ కావచ్చు అందరూ చెప్పే ఒకటి ఏంటంటే ఒక జల ఇది భూమి లేక ఈ ప్రపంచం అంతమంతా అందరూ నమ్ముతూ ఉంటారు నిజా నిజాల మాట ఉంచితే అటువంటిప్పుడు వాళ్ళు ఎలాగా కలియుగం అంతం వాళ్ళు ఎలాంటి భ్రమలకు వెళ్ళారు అది నిజమా కాదా ఎవరైనా వాళ్ళని ప్రలోభపరచడానికి బిడ్డలను చంపేంత ఉన్మాద కానీ తీసుకెళ్ళిన వాళ్ళు ఎవడు ఆ వ్యక్తులు బయటకు రావాలి వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటి అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో కూడా నాకు కొంతమంది స్వామీజీల గురించి నేను విన్నాను నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు కానీ నల్లకోళ్ళు రాత్రిపూట కోసి అవును అవును ఎక్కడెక్కడ బిల్డింగ్ల దగ్గర పడేడాలో నోటితో పీకలు కొరికేయడాలు లేక ఎక్కడెక్కడో నిమ్మకాయలు పడ్డాలు అంటే కొంతమంది చేస్తుంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటి అంటే వాళ్ళు బిగ్ షార్ట్స్ డబ్బుని ఉండొచ్చు బాగా చదువుకుని ఉండొచ్చు వాళ్ళు ఎందుకు ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు వాళ్ళకున్న అత్యాస లేక వాళ్ళ చాలా బలహీన మనస్కులు అంటే ఒక బలహీన మనస్కుని ఎక్కడ తయారవుతాడంటే ఒకటి స్కూల్లో రెండు ఇంట్లో మూడోది ఏంటంటే బయట ఉన్న సర్కిల్ని బట్టి సో ఇంట్లో మనం పిల్లలకి ఏం నేర్పుతున్నాం ఇప్పుడు దేవుడికి ఇది చేస్తే కొబ్బరికాయ కొడితే నువ్వు పాస్ అయిపోతావు చదవకుండా ఉంటే అయిపోతుందా ఏ మతం అలా చెప్పలేదు మనం మన పని చెయ్యాలి మన చేసిన పని చేసిన దాని విధానాన్ని బట్టి మన కర్మ నమ్మితే దాని ఫలితం బట్టి వస్తుంది తప్పితే మన ఇంట్లో చదవకుండా ఏడాది బట్టి కాళ్ళు రోజు గుడికెళ్ళి కొబ్బరికాయ నేను పాస్ అవ్వను ఇది మొదటి విషయం తర్వాత ఇప్పుడు వసీ అంటున్నారు ఇప్పుడు నేను ఏదో మంత్రం చదివేస్తే ఒక అమ్మాయి నాకు ఎందుకోసం అవుతున్నాయి లేక అబ్బాయి ఎందుకోసం అవుతాడు మన కోట్లాది మంది ప్రజల ఆదరణ చూరకన్న ఒక సినిమా సెలబ్రిటీస్ని తీసుకోండి రాజకీయ నాయకులను తీసుకోండి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు దేశవ్యాప్తంగా నూట ముప్పై కోట్ల మంది ఉన్నలో ఒక అరవై డెబ్బై మంది కోట్ల మంది అతనికి అభిమానులు ఉండొచ్చు అరవై డెబ్బై కోట్ల మంది వశీకరణ చేయాలి అతను ఎన్ని ఏళ్ళు తపస్ చేయాలి ఏ మంత్రాలు చూద్దాం రోజు పనులని మానేసి వశీకరణ చేస్తూ ఉంటాడు మనం చేసే పనుల వల్ల ఎదుటి వ్యక్తి మన మీద అభిప్రాయం కలుగుతుంది దాంతో మనం వశం చేసుకోవచ్చు తప్పితే మంత్రాలకు చింతకాయలు రావాలనేది ఈ సొసైటీని నమ్మాలి భగవంతుడు అనేవాడు మనకేంటి అంటే ఒక ఆత్మవిశ్వాసానికి మనం పెంపొందించేడా ఉండాలి మనం తప్పులు జరగకుండా దేవుడు అన్న భయంతో మనం ఉండడానికి దేవుడు కావాలి తప్పితే మనకి దేవుడి కోసం ఇలాంటి క్షుద్ర విద్యలో ఇలాంటి మూఢనమ్మకాలు చేయడం మాత్రం ఖచ్చితంగా సమంజసం కాదు ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథికి ఎనభైలో దళం తులసి నవలు రాసినప్పుడు అవి ఎంత సక్సెస్ అయ్యాయో సామాన్య ప్రజానికల అంత అలజడి చలరేగింది అంటే ఏంటంటే చేతబళ్ళు బాణామతులు అనేవి అంతవరకు తెలియని వాళ్ళు తెలుసుకుని భయపడుతూ వచ్చారు ఇప్పటికీ మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో ఆడెవడ చేతబడి చేసేవాడిని చుట్టు కట్టేసి తగలబెట్టడం లాంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి ఇవన్నీ ఏంటి అంటే మనుషుల్లో ఉన్న అజ్ఞానం వాళ్ళ మానసిక బలహీనతలు సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం కొంతమంది ఏంటంటే అసలు దేవుడే లేడు మతమే లేడని చెబితే ఇలాంటివన్నీ ఉండవనుకుంటూ ఉంటారు కానీ ఏంటి అంటే దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి ఇలాంటి మూఢనమ్మకాలని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ముందు రావాల్సింది భక్తులే ఆధ్యాత్మిక వాదులే అంటే నేనేది ఏంటంటానంటే ఇప్పుడు ఒక ప్రే ఒక చంపేశారు ఇవాళ నేపు నేను పేరు అనలేను కానీ కొంతమంది పీఠాధిపతులు కావచ్చు కొంతమంది గురువులు కావచ్చు స్వామీజీలు కావచ్చు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళు వచ్చి ఈ సంఘటన ముందు ఖండించాలి ఈశ్వరుడు భక్తులు కావచ్చు లేక వేరే భక్తులు కావచ్చు ఎవరైనా దేవుని నమ్మాలనుకునే వాళ్ళు ఒక మతాన్న సంబరణం కాపాడము ముందు ఇలాంటి సంఘటనలు ఖండించాలి ఇటువంటి వాటల వల్ల యుగాలు మారో రోగాలు కావు లేక ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కన్న పిల్లల్ని చంపుకోవాల్సిన దుస్సంఘటన ఏంటి అంటే ఒక ఆడామగ కలిస్తే ఒక అన్నం మెతుకునేది ఒక ప్రాణం ఒక వాళ్ళిద్దరు కలయిక వల్ల రెండు జీవులు పుడితే వాళ్ళంతటి వాళ్ళ ఒక నాగుభావం తన పిల్లల్ని తింటుంది ఏ తల్లి తన పిల్లల్ని చంపదు అంటే తల్లి ఎప్పుడు చంపుతుంది అంటే తన పిల్లల్ని బతికించుకోవాలంటే ఒక పేదరికంతో చంపేస్తుంది ఇవాళ రేపు తప్పు చాలా తప్పు కానీ పరువు హత్యలు పెట్టే పిల్లల్ని చంపేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకన్నా అది కిరాతకం అయింది ఇది అయితే ఇక్కడ మనం చూస్తే కనుక ఇది ఏదైనా చదువు రాని వాళ్ళు చదువు సంధ్య లేని వాళ్ళు చేస్తే వేరు ఇప్పుడు మనం చిత్తూరుకు సంబంధించిన సంఘటన చూసుకుంటే ఒక పక్కన ఆయన ప్రిన్సిపల్ ఈ పిల్లలేమో ఎంబీఏ బీబీఏ అండ్ ఎవరైతే వైఫ్ ఉన్నారో ఆవిడ కూడా బాగా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ అసలు ఇంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అసలు ఇలాంటి ఇంపాక్ట్ ఏ రకంగా వస్తుంది అనేది అర్థం కానీ అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వీళ్ళిద్దరు తల్లిదండ్రుల థాట్ ప్రాసెస్ ఏదైనా ఉందో అది పిల్లల మీద పడింది వీళ్ళిద్దరు భార్యాభర్తం థాట్ ప్రాసెస్ కారణం ఏంటి వాళ్ళ కుటుంబ నేపథ్యమా వాళ్ళు నమ్మిన గురువుల నమ్మిన వ్యక్తుల చదివిన పుస్తకాల ఏవే కారణం లేకుండా వాళ్ళ బలహీనతలు వాళ్ళ నమ్మకాలు వాళ్ళ పిచ్చితనం పిల్లలు కూడా అంటగట్టి చివరికి ఒక కుటుంబాన్ని సర్వనాశించడం కాదు ఒక ఈ శతాబ్దంలోని అతి కిరాతకమైన సంఘటన కింద నమోదు ఓకే నా కరోనా రాదు నేను నేనే కరోనా మొత్తం అంత ముందు చేస్తాను అంటే అసలు ఎంత మానసికమైన అంటే నా పిల్లలు తిరిగి వస్తారు అంటే నేను రాత్రి చంపేస్తే పొద్దునకి పిల్లలు తిరిగి వస్తారు ఇవంతా ఏంటంటే అసలు ఈ సంఘటన మొత్తం మనం చూస్తుంటే ఒక సినిమాని మనం చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది కానీ వాస్తవంలోకి మనం వెళ్తే అసలు హృదయాన్నే కదిలించే విధంగా ఉంది సో ఇటువంటి దౌర్భాగ్యం అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి లేదు ఈరోజు దొంగ స్వామీజీలు అవతరించి ఈరోజు ఎన్కేజ్ చేసుకుంటున్నారా వీళ్ళ ఉన్న అంటే ఇప్పుడు ఎవరైతే వీక్గా ఉన్నారో ఆ ఆ మైండ్ సెట్ను చూసి వీక్నెస్ పట్టుకొని వాళ్ళని ఎన్కేజ్ చేసుకుంటున్నారా అటువంటి వాళ్ళు సభ్య సమాజం మొత్తం తలదించుకునే విధంగా ఉంది ఈరోజు ఆ తండ్రి మళ్ళీ రిపెంట్ అయ్యి లభోదిమో లభోదిబో అని మొత్తుకుంటున్నారు ఆయన నాకు నా పిల్లలు కావాలి నాకు నా పిల్లలు కావాలి అని చెప్పి అసలు అది చూస్తుంటే ఆ ఓకే చనిపినది ఎంత తప్పో చూసేవాళ్ళకి ఆయన బాధపడేది కూడా అంత హృదయం కదిలించింది సో అసలు ఇంత దౌర్భాగ్యం అంటే ట్రాన్స్ నుంచి బయటకు రావడానికి అంత టైం పట్టింది మతం నల్ల నల్లమంది కార్ల్ మార్క్స్ అన్నాడు ఓకే సో నేను భగవంతుని నమ్మే వ్యక్తిని నేను పూజించే వ్యక్తిని అయినప్పటికీ నేను చెప్తున్నాను ఇలాంటి మూడాచారాలతో మన కుటుంబ సభ్యులను మన తోటి వాళ్ళనో బలి తీసుకునే బదులు మీరు దేవుడిని నమ్మడం మానేసినా పర్లేదు దేవుడి నచ్చుకోడు వీడు నన్ను పూజించట్లేదేంటి వీడి గుడికి రావట్లేదేంటి నాకు హార్థకర్పం వెలిగించట్లేదేంటనో లేక నాకు నమాజ్ చేయట్లేదనో నాకు ప్రార్థన చేయట్లేదనో దేవుడు అనుకోడు ఎందుకంటే దేవుడు ఎవరిదారని వాళ్ళని నడిపిస్తాడు ఆయన పనులు చాలా ఉంటాయి దేవుడు అనే వాడు ఉంటే విశ్వాన్ని నడిపించేవాడు ఆయన వీళ్ళు ఇది చేస్తే ఇచ్చే వ్యక్తి కాదు అంటే ఇంకొకటి చెప్తున్నాను మనం ఉదాహరణకి ఒక గుడికి వెళ్ళి కొబ్బరికాయ ఇస్తే సగం చెప్పండి మనకిస్తారు అరటిపళ్ళిస్తే ఇస్తే అరడని మనకిస్తారు మనం ఏమిస్తే అదే గుళ్ళో పూజారు మనం తిరిగి ఇస్తాడు అంటే కర్మ అనేది కూడా భూమ్రాంగు లాంటిది మనం చేస్తాం అదే వస్తుంది మీరు పిల్లని బలిస్తే మీరు ఏమంటారు అదొక హత్య అవుతుంది తప్పితే భగవంతుని ఒక ప్రాణం అయితే ఇవ్వడం మీరు ఒక ప్రాణం నిలబెడితే దేవుడు మీకు ప్రాణం పోస్తాడు సో అది చెయ్యాలి తప్పితే ఒక మనిషిని చంపేస్తే ఇంకో మనిషిని మాత్రం బతకనే బతకడు వాళ్ళకి ఆయుష్ పొయ్యుడు దేవుడు అనేవాడు అంటే అంటే ఇంతమంది దేవుడే మనం నమ్మితే హిందూ మతంలో దేవుడే ఎన్నో అవతారాలు ఎత్తాడు అవును మరి శ్రీకృష్ణుడు ఎలా నిర్యాణం చెందాడు శ్రీరాముడు ఎలా సరయూ నదిలో అంతర్ధానం అయిపోయాడు సో భగవంతుడు భగవంతుడు ఎత్తిన అవతారానికే ముగింపు ఉన్నప్పుడు సామాన్యులకు ముగింపు ఎందుకు ఉండదు మళ్ళీ తిరిగి బతుకుతామన్న ఎందుకు నమ్ముతారు ఓకే సో ఇది మనసులోంచి తొలగిపోవాలి తర్వాత క్షుద్ర క్షుద్ర క్షుద్రమాంత్రిలు అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళంతా ఐదో క్లాస్ ఫెయిల్ అయ్యి ఉన్నాయో లేవో తెలియని కొన్ని చిల్లంగి లాంటివో చిల్లర విద్యలను నేర్చుకొని వాటి గురించి ఏవో చెప్పి వాళ్ళని చిన్న చిట చిటకాలతో గార్డెలతో కనికట్టులతో వాళ్ళని నమ్మించి ఇటువంటి దుష్కృత్యాలకి పాల్పడుతూ ఉన్నారు సో అటువంటి వాళ్ళని నమ్మడం మానేయాలి నమ్మితే మన ఇంట్లో ఉండే ఫోటోలు దేవుడిని నమ్మండి లేక చర్చిలో ఉన్న జీసస్ నమ్మండి లేక ఒక మసీదులో నమ్మండి లేక ఒక గురుద్వారాల నమ్మండి ఇంకొక మతం ఇంకొకటి ఏదైనా నమ్మండి దేవుడు అనైనా మీకు ధైర్యమైన వాళ్ళు తప్పితే మీలా హింసను ప్రేరేపించకూడదు అయితే మనం ఒకసారి కనుక ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూస్తే చాలామంది కొన్ని నెగిటివ్ పవర్స్ వెళ్ళిపోవడం గురించి అని చెప్పి ఒక దగ్గర నిమ్మకాయ పెట్టడం ఒక దగ్గర ఉప్పు పెట్టడం అలా చేస్తుంటారు అవును అయితే ఇక్కడ మనం అనలైజ్ చేస్తే కనుక భక్తి వేరు మూఢనమ్మకాలు వేరు అవును భక్తికి మూఢనమ్మకాలకి సంబంధం లేదు అవును ఇప్పుడు మన టాపిక్ కూడా భక్తి గురించి కాదు అవును భక్తి నేను దేవుడిని ప్రార్థిస్తాను దేవుడు అంటే నాకు ప్రేమే నేను నమ్ముతాను కానీ ఇక్కడ మూఢనమ్మకాల దగ్గరకు వచ్చేటప్పటికి కంప్లీట్ హట్కే ఉంటుందండి అంటే దాని పర్యవసనం ఏ విధంగా ఉంటుంది అంటే నువ్వు రేపొద్దున ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంకు దీన్ని నువ్వు కూల్ చేయాలి దీనిలో నువ్వు మేకని పాతి పెట్టాలంటే నిరభ్యంతరంగా ఒక మేకను కోసేసి పాత పెట్టేస్తారు అక్కడ అంటే ఈ మూడో నమ్మకాలు పరాకాష్ఠ ఎంతవరకు చేరుతున్నాయి అంటే ఇప్పుడు అమావాస్య మనం చూసుకుంటే ఆదివారం అమావాస్య ఒక చౌరస్త లాంటి ఒక నాలుగు ప్లేసులు చూసుకుంటే అన్ని నిమ్మకాయలే ఉంటాయి అంటే ఒక నిమ్మకాయలు మార్కెట్ ఉందా ఇక్కడ అనిపిస్తుంది అంటే బొట్టు పెట్టడం ఏది మన కుంకుమ వేయడం పసుపు వేయడం ఈ దిష్టి తీసి అక్కడ పడేయటం వాస్తవానికి ఇందాక మీరు చెప్పిన మాట చాలా కరెక్టు అది అసలు నెగిటివ్ ఫోర్స్ అనేది తీసేయడం కన్నా ఆ ముళ్ళును బయటకు తేయడం కాంటీబయాటిక్గా పనిచేసే ఒక ఎలిమెంట్ అది సో ఇంత దారుణంగా ఈ అమావాస్య కావచ్చు లేకపోతే అదర్ అదర్ దాన్ తట్టు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నో రకాల కార్యక్రమాలు ఉన్నాయి వాడెవడో ఐదో తరగతి ఫెయిల్ అయ్యి ఏం చేయాలో తెలియక ఒక కర్ర పట్టుకొని పిచ్చోళ్ళగా శ్మశానంలో అటు ఇటు తిరిగి వాడు కొద్దో గొప్ప ఏదో కొన్ని ఏమంటారు తాంత్ర తంత్రాలు అవి నేర్చుకొని వచ్చి నీది ఇదైపోద్ది అని అంటే ఆల్మోస్ట్ బంగారం తీసి బయట ఇట్లా పెట్టేసి నీకు రెండు కేజీలు బంగారం నాలుగు కేజీలు అయిపోద్ది అంటే కూడా పెట్టి కళ్ళు మూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అలాంటివి కూడా చూశారు సో అసలు వీళ్ళని నమ్మకుండా అసలు ప్రజల్లో చైతన్యం అంటే ఇది చదువురాడు గురించి కాదు ఇక్కడ డిస్కషన్ చదువు వచ్చిన వాళ్ళకి ఎటువంటి చైతన్యం వస్తే బాగుంటుంది అంటారు ఆమె సినిమా మీరు చూసారు లేదో అందులో కోట శ్రీనివాసరావు ఉంటాడు ఇలా దిష్టి దిశ నిమ్మకాయల నేరుకుల కోర వండుకుంటాడు తాగుతూ ఉంటాడు అది మనం సరదాగా నవ్వుకున్నాం ఆయన నిజంగా తీసుకుంటే అటు నిమ్మకాడు ఏమైపోవాలి అవును పైగా ఇంకొకటి ఏంటి అంటే మనం అనుకుందాం ఎన్నో తప్పు చెడు ఎదవేషాలు వేసాం చెడు పనులు చేసాం లేక పూర్వజన కర్మలు ఉన్నాయి ఒక మూడు రూపాయల నిమ్మకాయితే మంతా తీసేస్తాం దగ్గర తీసేసుకుంటామా అంత సింపుల్ పని అదే ఆ ప్రతి ఒక్కరు నిమ్మ చెట్టు పెంచుకుని ఇంకా అదే పని మీద ఉంటారు అవును ఒకటి ఏంటి అంటే మనిషి ఒక మానసికలడం కోసం ఊరికి ఎలా చేయండి అని చెబుతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే మూడభక్తి ఎందుకు పెరుగుతుంది అంటే ఒక నలభై ఏళ్ళకు ముందు తీసుకుంటే కేవలం కొన్ని కుటుంబాలు పండగలకి మాత్రమే అవును ఇవాళ రేపు ఏంటి అంటే కులాలకు అతీతంగా అందరూ దేవుని నమ్మడం ఎట్ ది సేమ్ టైం ఇలాంటి తాంత్రిక చిట్కాలను నమ్మడం అనేది ఎక్కువ అయిపోయింది వాళ్ళకి అందుబాటులో ఉన్న పుస్తకాలు కావచ్చు యూట్యూబ్లో వస్తున్న వీడియోస్ కావచ్చు లేక రకరకాల సోషల్ మీడియాలో ఫేస్బుక్లో లేక ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఎవరెవరో ఏదో పోస్టులు పెడుతూ ఉంటే అవి ఫాలో అయ్యే పని ఎక్కువైపోయారు ఒకటి ఇంత సంఘటన జరిగాక మామూలు సామాన్య జనం స్పందించినట్టుగా ఒక మతా మతాధిపతులు కానీ అవును ఒక ఏమంటారు ఒక వైదిక వ్యవస్థ కానీ ఎందుకు ఖండించట్లేదు తప్పప్పులు గురించి ఎందుకు జనానికి చెప్పట్లేదు ఇప్పుడు మీరు నేను సామాన్యులు మనం మాట్లాడుకుంటే మన ఆక్రోశం వెలగొక్కున్నట్టు ఉంటుంది ఇలాంటి వాటి మీద ఒక అదంత పట్టు ఉన్న ఒక పేటాధిపతి ఒక స్వామీజీ ఒక గురువు వచ్చి నాయన తప్పు ఇది కానీ ఒక మాట చెబితే అది జనమే చూపించే ప్రభావం వేరే ఉంటుంది అది జరగాలి సినిమాలో జరిగిన ఏ సంఘటనలు కూడా నిజ జీవితంలో జరిగిన దాఖలాలు లేనే లేవు సో వాళ్ళు ఒక ఆలోచనతో ఒక ఊహతో రాసుంటారు ఇలా ఇలా ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది ఎగ్జాంపుల్ మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని తీసుకుందాం తీసుకుంటే ఆయనకు సంబంధించిన రాసినవన్నీ కూడా మనము ఒకసారి సినిమా రూపంలో చూస్తే దాన్ని అవలంబించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బేసికల్ అవలంబించారు వాస్తవానికి ఆయన చెప్పింది వేరు ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ కిందే దాన్ని తీసుకున్నట్టుగా చెప్పారు యాక్చువల్గా సినిమాని సినిమా రకంగా చూడకుండా మనం మన వాళ్ళు కొంచెం పక్కకి వెళ్ళిపోయి ఇంకా ఎక్స్ట్రీమ్గా అవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం కొద్దో గొప్ప తెలిసి తెలియనోడు మళ్ళీ దాన్ని తాంత్రికంగా మార్చడం వల్ల ఈరోజు సినిమాలపైన ప్రభావం సినిమాల ప్రభావం కూడా అంటే ఇండైరెక్ట్గా అయితే ఉంది కదా అవునండి అయితే నేనే ఒక మాట చెప్తా ఈశ్వర్ గారు పాతాళ వేరు అందరికి తెలిసిన సినిమా అందరూ ఇష్టపడే సినిమా అవును అందులో నేపాళ మందరం చూసి మనం భయపడతామా ఎట్టి భయపడ్డం అవును ఇదివరకు చందమామ కథల్లో చిన్నపిల్లల కథల్లో అంటే రాక్షసులు మంత్రగాళ్ళు ఉండేవాళ్ళు ఉన్న పిల్లల్ని భయపెట్టడానికి మూఢనమ్మకాలు పెంచడానికి కాదు పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి సాహసం నూరిపోయడానికి కోసం ఒక రాకుమారుడో ఒక పల్లెటూరు బయలుదేరి ఎంతమంది మాంత్రులైనా చంపేస్తాడు ఒక వెయ్యి చేతులైన రాక్షుడిని చంపేస్తాడు అంటే ఏంటంటే అవతల వాడు ఎలాంటి వాడైనా చంపగలిగేంత ధైర్యం సాహసం ఉండాలని ప్రేరేపించడానికి ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు పిల్లలు తీసుకోవాల్సిన ఆదర్శంగా ఆ రాజకుమారునో సామాన్యునో తీసుకోవాలి మంత్రి మాంత్రికునో రాక్షడినో తీసుకుంటే మీరు అన్నట్టు నేను మీ మాటకు అడ్డొస్తున్నాను మీరు అన్నట్టు ఇంపాక్ట్ ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీస్ లో వాటిని తీసుకోవడానికి ఇక్కడ సమాజం ఒప్పుకోదు నెగిటివ్ తీసుకోవడానికి తొందరగా అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు వాస్తవం కూడా మనం చూస్తే సినిమాల్లో ఏవైతే మీకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయో వాటినే ఇంప్లిమెంట్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ సెన్స్ అనేది తీసుకుంటే అసలు ఇలాంటివి అసలు జరగనే జరగవని నా అభిప్రాయం ఈ హారర్ సినిమాలు అనేది భారతదేశంలో పుట్టింది కాదు ఓకే భారతదేశంలో పుట్టిన సాహస కథలే అవతలనే మాంత్రికుడైనా రాక్షసులైనా చంపడమే హీరో కథానాయకుడు లక్షణం ఓకే ఈ హారర్ వెనక ఏంటి అంటే హాలీవుడ్లో పుట్టిన ఈ హార వెనక వాళ్ళు ఏంటంటే ఎటువంటి దెయ్యమైనా సరే ఒక క్రాస్ చూపిస్తే ఆ దెయ్యం వెళ్ళిపోతుంది అనుకుంటే నమ్మే ఒక కథలు వచ్చాయి ఇప్పుడు ఎగ్జాసిస్ట్ ఇన్స్పిరేషన్తోనే ఎండమూరి గారు తులసి దళం వాళ్ళు ఆయన ఎగ్జార్సిస్ట్ సినిమా ఇండియాలో ఆడేటప్పుడు బెంగళూరులో థియేటర్ బయట అంబులెన్స్ ఉంచేవాళ్ళు అంటే సినిమా చూస్తే పానిక్ అయిపోతారు హార్ట్ అటాక్ వస్తారు అనుకుంటూ ఎగ్జార్సిస్ట్ కావచ్చు ఓమెన్ కావచ్చు ఇటువంటి సినిమాలన్నీ కూడా ఏంటి అంటే జనంలో భయాన్ని ప్రేరేపించే మనకి పిల్లలకి చీకట్లో మనం పడుకుంటే ఒక అందమైన కళలు రావాలి కానీ దెయ్యాలు భూతాలు వచ్చినట్టుంటే మన మానసిక బలహీనత స్టార్ట్ అయినట్టు సో మీరు అన్నారు మనం ఏం చేయాలండి ఒకటి ఏంటి అంటే నమ్మకానికి నమ్మకానికి తేడా అన్ని రకాల మత పెద్దలు కూడా సామాన్యులకి చెప్పాలి తర్వాత కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు టీచర్లు ఆ డిఫరెన్స్ చెప్పాలి వాళ్ళు ఎంత దేవుణ్ణే నమ్మనం అండి భక్తిని నమ్మనం అండి ఉన్నాడు ఒక హిందూవాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన ఆయన ఏమన్నా అంటే నువ్వు అయితే భగవద్గీత ఆడకపోయినా పర్లేదు ఫుట్బాల్ ఆడేలా ఉండని అంటే ఏ వయసుకు సాధించాల్సింది ఆయన చెప్పాడు సో అలాగా ఇంట్లో కూడా ఏంటి అంటే మీరు ఎంత పూజలు చేసినా కూడా పిల్లల్లో మూఢనమ్మకాలు నింపద్దు మీరు ఇది చేస్తే చాలు అది చేస్తే చాలు అని ప్రేరేపించద్దు హారర్ సినిమాలు అనేవి మనం భయపడడం ఒక ఎంజాయ్మెంట్ ఒక ఎలిమెంట్ అంటే నవరసాల్లో భయానక రసం కూడా ఉంది దాన్ని చూసి మనం ఆస్వాదించడాన్ని పెట్టుకోవాలి తప్పితే దాన్ని మన మానసిక బలహీనతగా ఆపాదించుకుని మనం భయపడిపోయి అంటే మీకు ఒకటి చెప్తున్నాను దెయ్యాలు భూతాలు ఉన్నా లేవా అన్న డిస్కషన్ పక్కన పెడితే ఈ సృష్టిలో పాజిటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది మనం దేన్ని ఆహ్వానిస్తాం అదే మనకు వస్తుంది మనం బలం ఆహ్వానిస్తే బలం వస్తుంది బలహీనత ఇన్వైట్ చేస్తే బలహీనత వస్తుంది ఈ తేడా తల్లిదండ్రులు పిల్లలు చెప్పాలి ఆ చెప్పాలంటే ముందు తల్లిదండ్రులు అది ఫాలో అవ్వాలి వాళ్ళ మూఢ నమ్మకాలు జోలికి పోకూడదు ఓకే అది సాయి ఓకే ఇద్దరు కుమార్తెలు సో ఈ ఇద్దరు కుమార్తెలు అండ్ వీళ్ళు బీబీఏ ఎంబీఏ అవి చిన్న చదువులు కాదు బేసికలీ అండ్ వీళ్ళు కూడా ఒక సొసైటీలో చదువులు చాలా పెద్ద చదువులు అవి బేసికలీ అంటే ఆల్మోస్ట్ అవేర్నెస్ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఉంటారు కాబట్టి సైన్స్ గురించి కూడా ఐడియా ఉంటుంది ఓకే అయితే అసలు వీళ్ళ పెరిగిన పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటే ఈ మూఢనమ్మకాలకి వాళ్ళు లోబడిపోతారు ఇది ఒక షార్ట్ టర్మ్లో వచ్చిందంటారా లేదు ఒక లాంగ్ ప్రాసెస్లో అంటే ఇది తల్లిదండ్రుల దగ్గర నుంచి క్యారీ అవుతూ వచ్చిందంటారా ఖచ్చితంగా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది ఓకే అంటే ఇప్పుడు క్లాసులో అలాంటి చెప్పరు క్లాసులో ఏంటంటే కామన్ సెన్స్ చెప్పరు వాళ్ళ సబ్జెక్ట్లు ఏమున్నాయో ఆ సబ్జెక్టుల మేరకు చెప్తారు తప్పితే ప్రపంచం ఇది సమాజం ఇది మీరు ఇలా బతకాలి దీన్ని ఇంతమేరకు అర్థం చేసుకుని ఇంతమేరకు నమ్మాలని చెప్పేవాళ్ళు లేరు మనకి పిల్లలు ఎవరిని ఫాలో అవుతారు అంటే బేసిక్గా పేరెంట్స్ని తర్వాత ఫ్రెండ్స్ని ఫాలో అవుతారు ఇమిటేట్ చేస్తారు సో తల్లిదండ్రులదే తప్పు ఆ తల్లిదండ్రులు ఎందుకు ఇలా మారిపోయారంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాలు కావచ్చు ఓకే వాళ్ళని చుట్టుపక్కల ఉన్న సర్కిల్న వాళ్ళని ఇన్స్పైర్ చేసి నమ్మించిన వాళ్ళు కావచ్చు తప్పుదో పట్టించిన వాళ్ళు కావచ్చు ఒక రకంగా ఒక మంచి అనాలిసిస్టు సమాజాన్ని చూసిన వారు ఒక సీనియర్ స్క్రిప్ట్ రైటరు సో మీరు ఒక మెసేజ్ అయితే డెఫినెట్గా పేరెంట్స్కి ఇవ్వచ్చు బికాజ్ ఎందుకంటే మీ ఒక సూచనలు డెఫినెట్గా ఉపయోగపడతాయి అసలు పేరెంట్స్ ఏ విధంగా పిల్లల్ని పెంచితే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు పెంచడం అంటే జనరల్గా ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఒక విధమైన పెంపకం ఉంటుందండి పదో తరగతి నుంచి ఇంకో రకమైన పెంపకం ఎందుకంటే టెన్త్ నుంచే కావాలి రియల్ గైడెన్స్ అవును ఎందుకంటే టెన్త్ నుంచి వాళ్ళు చూసే సినిమాల మీద వాళ్ళు చేసే స్నేహాల మీద ఎలాంటి పేరెంటల్ గైడెన్స్ ఉంటే ఎలాంటి కౌన్సిలింగ్ ఉంటే అంటే నేను ఏమంటున్నానంటే సరే ఉదంతం జరిగింది మనందరం బాధపడుతున్నాం ఓకే ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం అనుకుంటే నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి ప్రివెన్షన్ తీసుకుంటే బాగుంటుంది కాలేజెస్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ అంటే ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా రావాలి కౌన్సిలింగ్ అనేది కాలేజ్లో కూడా ఇవ్వాలి అవును ఖచ్చితంగా ఇది ఇది అని చెప్తే ఇప్పుడు మన సబ్జెక్ట్ పైన ఒకవేళ టెన్త్ క్లాస్ చదివే అబ్బాయికి టెన్త్ క్లాస్ సోషల్లో లేకపోతే సైన్స్లో చదవాలంటే వాడు పాస్ అవుతున్నాడు అని అంటే డెఫినెట్గా ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా పెడితే అవును డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అవును అండ్ ఈవెన్ పేరెంట్స్ కౌన్సిలింగ్ అవును అని నేను అనుకున్నా సో ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ముందు ఏంటంటే సమాజంలో పిల్లలు వాళ్ళ అమ్మ చేతుల్లో ఉంటేనో వాళ్ళ నాన్న చేయి పట్టుకుంటేనో చాలా ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతారు ఇక మాకు భయం లేదు అనుకుంటూ ఉంటారు ఇవాళ రేపు అంటే ఆ చేయి పట్టుకున్న ఎవరైతే చేయి పట్టుకున్నారో ఆ చెయ్య గొంతు నిలమేస్తున్నారో భయం పిల్లల్లో ఏర్పడుతుంది మనం పెద్దల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ సంఘటన అయిన పిల్లల పరిస్థితి ఏంటి మా అమ్మ అమ్మా నాన్నలు చంపేస్తారా అమ్మా నాన్నలు అంటే వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు కదా మనం నమ్ముతూ ఉన్నాం అమ్మ అంటే పిల్లల కోసం ప్రాణాలు ఇస్తే మనం నమ్ముతూ ఉన్నాం అంటే శంకరాచార్య వారు ఒక మాట చెప్పారు కుపుత్రో జాయేత్ పచ్చిదపి కుమాతన భవతి అంటే సృష్టిలో పుత్రుడు ఉంటాడంట చెడ్డ కొడుకు ఉంటాడు కానీ చెడ్డ తల్లి లే ఉండదు అన్నారు నేను చాలాసార్లు అనుకుంటా కొంతమంది తల్లులను చూస్తున్నప్పుడు శంకరాచార్యుల వారు ఉంటే ఈ మాటను ఏమనేవాడు కుమాతన భవేత్ అని అన్నా ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు ఆయన ఆ మాట తప్పు అయిపోయింది వాళ్ళ సమాజంలో శంకరాచార్యుల వారు కూడా తన మాటను సరిదిద్ది కోసం దుస్థితి ఏర్పడింది సో తల్లిదండ్రుల పిల్లలకి ప్రేమగా సంరక్షణగా ఉండాలి ఎట్ ది సేమ్ టైం ఎంత పాంపరింగ్ చేస్తారో అంత నెమ్మది నెమ్మదిగా వాళ్ళని రియాలిటీలోకి తీసుకురావాలి వాళ్ళకి వాళ్ళ రేపు పిల్లలు ఏ పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే డబ్బులు సంపాదించాలి పిల్లలకి ఎక్కువ కంఫర్ట్ ఇవ్వాలనే కష్టపడుతున్నారు తప్పు లేదు కంఫర్ట్ అంటే డబ్బులు సంపాదించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనిపెట్టడమే కాదు వాళ్ళ కోసం అరగంట గంట సమయం వెచ్చించడం కావచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రతీ పిల్లాడు పిల్లలకి ఎవరి స్పెషల్ టాలెంట్ వాళ్ళకి ఉంటుంది ప్రతి ఒక్కరిని భగవంతుడు యూనిక్గానే పుట్టించి ఉంటాడు అందరినీ మనం ఒక మోస గట్టి ఒక మూట గట్టి నువ్వు ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి క్రికెట్ ప్లేయర్లు కావాలి సినిమా హీరోలు కావాలి పొలిటీషియన్స్ కావాలి ఇలా మోసలోకి దింపుతున్నారు ఆ మోస నుంచి వాళ్ళు భయపడ బయటపడాలి ఇప్పుడు ఎందుకు ఇటువంటివంటే ఇం ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలని ఎలా ఎల్డర్స్ ఆలోచిస్తున్నారో పిల్లల్ని భయపెట్టేది ఎగ్జామ్స్ చదువు చదువు భయపెడుతుంది చదువు ఎంజాయ్మెంట్ కాదు ఆ భయం నుంచి పేరెంట్స్ బయట పెట్టేయాలి వాళ్ళు ఎందుకు పిల్లలు ఒక చిన్న వయసులో తాగుడు కావచ్చు డ్రగ్స్ కావచ్చు సిగరెట్స్ కావచ్చు ఇంకొక అలవాటు ఎందుకు అని వాళ్ళకి ఒక డైవర్షన్ కావాలి ఒక అవుట్లెట్ కావాలి దానికోసం వెళ్ళిపోతున్నారు లేదు మీరు అన్నారు ఇంత కుర్రాలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా మీరు చూడండి ఎగ్జామ్స్ ముందు గుళ్ళు అన్ని హౌస్ఫుల్స్ అయిపోతాయి అవునవును సార్ ఏదైనా సార్ ఏ ప్రార్థనా మంది హౌస్ఫుల్స్ అయిపోతాయి వాళ్ళు నమ్ముతూ ఉంటారు వాళ్ళ ఎగ్జామ్ దానికి దేవుడు బొమ్మలు ఉంటాయి సో వాళ్ళ కారణం ఏంటి దేవుడిని వాళ్ళ అవసరం కోసం అడుగుతున్నారు భయంతో అడుగుతున్నారు మనం ఈ భయంతో కోరికతో దేవుడిని అడగాలి ప్రార్థించాలని ఆలోచన వాళ్ళ మనసులో తీసేయాలి పిల్లలకి ఏం చెప్పాలంటే వాళ్ళు వందకి వంద తెచ్చుకున్నా పర్లేదు ఎనభై వచ్చినా పర్లేదు ఎనభై వచ్చినట్టు కూడా ఫ్యూచర్ ఉంటుందని పిల్లల్లో ధైర్యం నింపాలి తర్వాత ఏంటి అంటే ఏదైనా అతి అతి పనకరాదు ఏదైనా నమ్మండి దేవుని నమ్మండి లేక ఇప్పుడు ఒక కష్టం వచ్చింది కష్టం తెచ్చిన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ సొల్యూషన్ చేయగలమో పేరెంట్స్ చేస్తుంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు అది వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తూ పిల్లలకి నేర్పిస్తే వీళ్ళ నుంచి ఇంకో జనరేషన్ లీడ్ చేస్తారు సో ఒక జనరేషన్ తప్పు చేస్తే ఇంకో రెండు జనరేషన్లు నాశనం అయిపోతాయి సో అందువల్ల ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఈ సంఘటనతో ఏ తల్లిదండ్రులు కూడా తమ కడుపును పుట్టిన బిడ్డల కోసం ప్రాణాలు తీయాలని అవును సార్ ఆ స్పృహ లేని ఒక పులు పాము పిల్లల్ని తింటుందేమో కానీ ఇంకే జాతిలోనది లేదు సో అటువంటి దుస్థితి ఇంకే తల్లిదండ్రులకు రాకూడదు ఏ పసిబిడ్డ కూడా ఇలాంటి అన్యాన్ని గురికాకూడదు పెద్దలు ఎలర్ట్గా ఉంటే పిల్లలు కూడా సరైన దారిలోకి వస్తారు నేను చెప్తున్నాను ఈరోజు ఒకవేళ మీరు మూఢ నమ్మకమే నమ్మాల్సి వస్తే ఇలాంటి తాంత్రికలు క్షుద్రోపాసకుల పాలన పడతానంటే దేవుని నమ్మడం పూజించిన సృష్టికి హాని జరగదు మీకు హాని జరగదు మీకు కష్టమే మీకు ఫలితం ఇస్తుంది కానీ తప్పుదో మాత్రం వద్దు రైట్ ప్రసాద్ గారు చాలా థ్యాంక్స్ మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చక్కని డిబేట్ అండ్ చక్కని సందేశం కూడా ఇచ్చారు సో చూశారు కదా వ్యూయర్స్ మదనపల్లి లాంటి సంఘటన మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మూఢ నమ్మకాలు ఈ స్వామీజీల్ని వీళ్ళని వాళ్ళని నమ్ముకోవడం కన్నా స్వశక్తిని నమ్ముకొని అలాగే మనం స్వయం కృషితో ముందుకెళ్తే సక్సెస్ అవుతాం థ్యాంక్ యూ హై ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను మీ గెటబ్ శ్రేను ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో సెన్సేషన్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు ఇస్తున్నారు కూడా సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి